Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈవీఎంల ట్యాంపరింగ్పై వైసీపీ సంచలనం, ఈసీకి దరఖాస్తు. ఏపీలో టోటల్గా సీట్లు గల్లంతై వైసీపీ ఎన్నడూ చూడని పరాజయాన్ని చవిచూసింది. 11 అసెంబ్లీ సీట్లకే పరిమితమైంది. ఆ తర్వాత మెల్లగా ఈవీఎంల ట్యాంపరింగ్ అని వైసీపీ నేతలు చెబుతూ వచ్చారు. ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపర్ ముద్దు అని జగన్ లేటెస్ట్గా ట్వీట్ చేయడంతో ఈవీఎంల వల్లనే వైసీపీ ఓటమి చెందినట్లుగా భావిస్తోంది అన్నది స్పష్టమవుతోంది. ఈ క్రమంలో ఏపీలో కొన్ని అనుమానిత అసెంబ్లీ నియోజకవర్గాలలో భాగంగా విజయనగరం జిల్లాలోని 3 ఎంచుకుంది అని అంటున్నారు. ఈ మేరకు వైసీపీ తరఫున ఈవీఎంల వెరిఫికేషన్ కోసం ఈసీకి దరఖాస్తు చేసినట్లుగా తెలుస్తోంది. విజయనగరంలోని బొబ్బిలి, నెల్లిమర్లలోని ఒక పోలింగ్ కేంద్రం, అలాగే గజపతి నగరం అసెంబ్లీలోని ఒక పోలింగ్ కేంద్రం, ఒంగోలులోని 12 పోలింగ్ కేంద్రాలలో ఈవీఎంల వెరిఫికేషన్ కోసం వైసీపీ నుంచి కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు వచ్చినట్లు తెలుస్తోంది. దీని మీద కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటే 4 వారాల్లోగా ఈసీ ఈవీఎంలను వెరిఫికేషన్ చేస్తుంది. ఆ విధంగా వైసీపీ అనుమానాలను నివృత్తి చేసేందుకు ఆస్కారం ఉంటుంది. వైసీపీ ఎంచుకున్న పోలింగ్ స్టేషన్లలో అత్యధిక శాతం ఒక పార్టీకే ఓట్లు పడినట్లుగా చెబుతున్నారు. మరి దీని మీద రీవెరిఫికేషన్లో ఏం తేలుతుంది అన్నది చూడాలి. ఏమైనా తేడా వస్తే కనుక వైసీపీ ఈవీఎంల మీద వ్యక్తం చేస్తున్న అనుమానాలకు బలం పూర్తిగా చేకూరే అవకాశం ఉండొచ్చు.